నెల్లూరులోని బార్లు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నాణ్యత లేని ఆహార పదార్థాలతో పాటు నిల్వ ఉన్న మాంసాన్ని సైతం అక్కడ కస్టమర్లు కొండిస్తున్నారు. ఆహార నియంత్రణ శాఖ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. బారుకెళ్లిన వారు మద్యం మత్తులో తమను తాము మర్చిపోతారు. తామేం తింటున్నామో అర్థం కాని స్థితిలో ఉంటారు. అలాంటి వారిని టార్గెట్ చేసి లాభాల పంట పండిస్తున్నాయి నెల్లూరులోని బార్ అండ్ రెస్టారెంట్లు. వారాల తరబడి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను వేడి చేసి మరీ వినియోగదారులకు అందిస్తున్నాయి. తక్కువ రేటుకు దొరికే నాణ్యత లేని మాంసాన్ని తెచ్చి బారుల్లో సప్లై చేయిస్తున్నారు యజమానులు. బారుల్లో మందుతో పాటు తినేందుకు ఫుడ్ ను ఆర్డర్ చేస్తుంటారు మందు బాబులు. ఎక్కువగా సైడ్స్ లో నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఇందులో చికెన్, ఫిష్, మటన్ తో పాటు నాటుకోడి, కంజులు కూడా సప్లై చేస్తున్నారు. ఓ రౌండ్ దాటిన తర్వాత సప్లై చేసే ఆహార పదార్థాల నాణ్యత గురించి ఏమాత్రం పట్టించుకోరు. ఇది అదునుగా రెస్టారెంట్ ఓనర్లు కుళ్లిన మాంసాన్ని వినియోగదారులకు అందించి మోసం చేస్తున్నారు. గత 4 రోజులుగా ఆహార నియంత్రణ శాఖ చేసిన తనిఖీల్లో నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. నగరంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న బారుల్లో సైతం పాచిపోయి కుళ్లిపోయిన మటన్ను ఫుడ్ ఇన్స్పెక్టర్లు గుర్తించారు. ఇక వాటిలో ఎసెన్స్ కూడా కాలపరిమితి దాటినవిగా చెప్తున్నారు. వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న మాంసాన్ని పట్టుకున్నారు అధికారులు. చేపల్లో కూడా తినడానికి వీలులేని క్యాట్ ఫిష్ రకాలు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చివరకు వెజలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. దీంతో అధికారులు పలు బార్ అండ్ రెస్టారెంట్లకు జరిమానా విధించారు. నగరంలోని 6 బార్లలో తనిఖీ చేయగా ప్రతి చోట అదే పరిస్థితి ఉంది. మద్యం మత్తులో ఉన్నవారికి తినడానికి ఏది పెట్టినా తింటారనే భావంతో ఇలాంటి ఆహారాన్ని అంటగడుతున్నారు. నెల్లూరులో బార్ కెళ్లాలనుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. అక్కడ ఏదైనా తినాలనుకుంటే ముందు కిచెన్ కి వెళ్లి చూడాలని చెప్తున్నారు. కాలం చెల్లిన ఫుడ్ ను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆసుపత్రి పాలు కావటం గ్యారంటీ అంటున్నారు అధికారులు.